మెదక్ జిల్లా రామన్పేట మండలం జాన్సలింగాపురం గ్రామంలో ముందురాజ సంఘం వద్ద మట్టి వినాయకుడిని తయారు చేసి ఏర్పాటు చేశారు. 5 రోజుల పాటు ఉదయం సాయంకాల వేళలో ప్రత్యేక పూజలు, సాయంకాల వేళలో భక్తి గీతాల భజన కీర్తనలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేడు నిమజ్జనం ఊరేగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎడ్లబండిపై వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి గ్రామంలో లభించే పూలతో అందంగా అలంకరించి డప్పు వాయిద్యాలతో గ్రామంలో వినాయక నిమజ్జనం ఊరేగింపు నిర్వహించారు. గ్రామస్తులు భక్తి గీతాలు, భజన కీర్తనలతో వినాయక నిమజ్జనం ఊరేగింపులో పాల్గొన్నారు. పాతకాలాన్ని తలపించే విధంగా వినాయక ఊరేగింపు నిర్వహించడంతో పలువురిని ఆకట్టుకుంది. ప్రతి సంవత్సరం పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయకుడిని పూజిస్తామని, ఎడ్లబండిపై నిమజ్జనం వేడుకలు నిర్వహిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం వారు పలువురు పాల్గొన్నారు. మహారాజుకు శుభాకాంక్షలు. మా ముదిరాజ్ సంఘం నుంచి పెద్దమ్మగు వద్దన మట్టి గణపతిని తయారు చేసుకొని పిల్లలందరూ ఉడక సంవత్సరంలో మట్టి గణపతిని తయారు చేసుకొని పెద్దమ్మ గుడి వద్దన పెట్టుకొని పువ్వులు ఎడ్లబండితోనే ఊరగింపు, దప్పులు సొన్నాయిలతోనే ఊరగింపు చేసుకొని మా గణపతిని నిమజ్జనం చేసుకుంటున్నాము. గణపతి మహారాజుకు జై.